విద్యా వ్యవస్థలో మార్పు వస్తే సరిపోదు. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ మార్పుకు తగ్గట్టు విద్యార్థులు, తల్లిదండ్రులే కాదు ఉపాధ్యాయులు సైతం అనుసరిస్తేనే అనుకున్న ఫలితాలు సాధించగలం. అలా జగన్ సర్కార్ తీసుకొచ్చిన నాడు నేడు పథకం ఓ ప్రభుత్వ పాఠశాలని ఎలా జాతీయ స్థాయిలో నిలబెట్టింది? ఆ ప్రభుత్వ పాఠశాలలో మా పిల్లలు చదవాలని తల్లిదండ్రులు ఎందుకంత పట్టుదలతో ఉన్నారు? స్కూల్ అయిపోయాక ఇంటికి వెళ్ళడానికి పిల్లలు ఎందుకంత మారాన్ చేస్తున్నారు తెలుసుకోవాలనుందా? అయితే వైఎస్ఆర్ జిల్లా చాపాడు మండలం మొర్రాయిపల్లికి వెళ్లాల్సిందే. గోడల మీద ఉన్న సందేశాలను చూస్తుంటేనే తెలుస్తోంది కదా, ఇదెంత మంచి పాఠశాల. పిల్లలనే కాదు పెద్దలను సైతం ఆలోచింపజేసేలా ఈ సందేశాలు ఉన్నాయి. ఇదేదో ప్రైవేటు విద్యా సంస్థ అనుకుంటే పొరపాటే, ఇది ప్రభుత్వ పాఠశాల. వైఎస్ఆర్ జిల్లా చాపాడు మండలం మొర్రాయిపల్లిలో ఉన్న ప్రాథమిక పాఠశాల ఇది. సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక ఈ పాఠశాలకు ఓ గుర్తింపు వచ్చింది. అప్పటి వరకు అప్పులు చేసి పిల్లలను ప్రైవేటు స్కూళ్లలో చదివించిన తల్లిదండ్రులు ఇప్పుడు ఈ స్కూల్లోనే తమ పిల్లలను చేర్చారు. అందుకు కారణం నాడు నేడు పథకమే. ఇంతకు ముందు స్కూల్ అంతా పాడుపడిపోయింది సార్, జగన్ సీఎం సార్ జగన్ వచ్చిన తర్వాతనే స్కూల్ బాగా డెవలప్ అయింది. నాడు నేడు డెవలప్లో అంతా పడిపోయింది స్కూల్. ఇంగ్లీష్ మీడియం అందు లేదు. ఇంతకుముందు సార్ వచ్చిన తర్వాతనే ఇంగ్లీష్ మీడియం వచ్చింది. ఇంగ్లీష్ మీడియం ఇక్కడ ఉందని మా పిల్లలు ప్రైవేట్ స్కూల్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేశాము. బాగా చదువుతున్నారు పిల్లలు ఇక్కడ. మామూలుగా ప్రభుత్వ స్కూళ్ళల్లో తెలుగు మీడియమే ఉండింది, బట్ ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం కూడా పెట్టినందువలన మా పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుతారని ఇక్కడే జాయిన్ చేశాము. జగన్ సార్కి చాలా ధన్యవాదాలు. స్కూళ్ళని ఇంత డెవలప్మెంట్ చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. పిల్లలపై ఒత్తిడి తెచ్చి బట్టి పట్టించి చదువులు చెప్పే ప్రైవేటు పాఠశాలలకు భిన్నంగా ఈ ప్రభుత్వ స్కూల్లో విద్యా బోధన ఉంటుంది. అదెలా అంటే, ఇక్కడ టీచర్ చెప్పే చదువులతో పాటు స్కూల్ వాతావరణం కూడా విద్యార్థులను ఆకట్టుకుంటుంది. అందుకే ఈ స్కూలుకు పిల్లలు ఆడుతూ పాడుతూ రావడమే కాదు, అలానే చదువుకుంటారు. ముఖ్యంగా మ్యాథ్స్ సబ్జెక్టులో ఈ పిల్లలను మించినోళ్లు లేరు. అబాకస్, అసెండింగ్, డిసెండింగ్ ఆర్డర్, షేప్స్, ఇలా ఒక్కటేమిటి గణిత సబ్జెక్టులోని అన్ని విషయాలు ఇదిగో ఇలా గోడలు, గ్రిల్స్, నేల మీదనే కనిపిస్తాయి. These are fractions. 1/8, 2/8, 3/8, 4/8, 5/8, 6/8, 7/8, last one 8/8. This is ascending order. This is small to big. This is descending order. It is big to small. బోర్డు మీద చెప్పే లెక్కలను గుర్తుంచుకోవడం పిల్లలకు కష్టం, కానీ వారి ఇష్టానికి తగ్గట్టు ఇలా ఆడిస్తూ నేర్పిస్తే ఎప్పటికీ మర్చిపోరు. ఆకాస్ వలన, షేప్స్ వలన, ఫ్యాక్షన్స్ వలన, అసెండింగ్ ఆర్డర్ వలన మాకు మ్యాథ్స్ అంటే భయం పోయింది, మ్యాథ్స్ అంటే ఇష్టం పెరిగింది. అబాకాస్, షేప్స్, ఫ్యాక్షన్స్, అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్, ప్లేస్ వాల్యూ, ఇవన్నీ మేము మాట్లాడుకుంటూ బాగా నేర్చుకుంటున్నాం. మ్యాథ్స్ ఇప్పుడు సులభంగా ఉంది మాకు. మ్యాథ్స్ అంటే భయం పోయింది. స్కూల్లో గార్డెన్ ఉంటుంది, కానీ ఈ స్కూల్లో కిచెన్ గార్డెన్ ఉండటమే కాదు, మొక్కల పాదులు కూడా లెక్కలు చెప్పడం స్పెషల్. గణితం అంటే భయం ఎక్కువ. ఈ భయాన్ని పోగొట్టడానికి మా పాఠశాలను గణితాలయంగా మార్చి పిల్లలు ఆడుతూ పాడుతూ నేర్చుకునేలా చేయాలని చేసిన చిన్న ప్రయత్నమే ఇది. స్కూలు ఆవరణలో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం ఉంటే ఇక తరగతి గదులు ఎలా ఉంటాయో చెప్పాల్సిన పని లేదు కదా. సీఎం వైఎస్ జగన్ నాడు నేడుతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చేశారు. అలా ఈ ప్రాథమిక పాఠశాల కూడా మారిపోయింది. అయితే అన్ని ప్రభుత్వ స్కూళ్లకు భిన్నంగా ఈ స్కూలు ఉండటానికి కారణం మాత్రం ఇదిగో ఈ ప్రధానోపాధ్యాయురాలే. పేరు నాగలక్ష్మీదేవి. విద్యార్థులకే కాదు తల్లిదండ్రులు, తోటి ఉపాధ్యాయులు సైతం నాగలక్ష్మి టీచర్ మా స్కూల్కి గర్వకారణమని చెబుతారు. దాన్ని అమర్చి, అలాగే ఫ్రాక్షన్ విషయంలో కూడా అమర్చి,
తర్వాత వేరే రూమ్లో వేరే గ్రిల్లో అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్ అది కూడా దాంట్లో అమర్చి పెట్టినారు. ఆ పిల్లలకు చాలా విద్యాభ్యాసనలో చాలా హెల్ప్ఫుల్గా తోడ్పడుతుంది. అలాగే ఫ్లోరింగ్లో కూడా షేప్స్ గ్రానైట్లోనే వేయడం జరిగింది. నాడునేడులో అప్పుడు నాడునేడులో బడి కన్స్ట్రక్షన్ జరిగినప్పుడు అది షేప్స్ అనేది ఆడ దాంట్లో తయారు చేయడం అనేది అది కూడా పిల్లలకి విద్యాభ్యాసంలో చాలా యూస్ఫుల్గా యూజ్ అవుతుంది. ప్రైవేట్ స్కూల్లో నుంచి తీసుకొచ్చి మా పిల్లలు ఇక్కడ జాయిన్ చేశాము. బాగా చదువు చెప్తున్నారు మేడం. బాగా స్కూల్ డెవలప్, భోజనం కానీ వంట పని కానీ చెట్లు బాగా డెవలప్ చేసింది. గణితము అన్నీ బాగా వేపించింది. బాగా చదువుతున్నారు. మ్యాథ్స్ అందు బాగా చెప్తున్నారు పిల్లలు. మా పాప బాగా చదువుతుంది. స్కూల్లో ఫస్ట్ కూడా వస్తుంది. ఫ్లోర్లో మ్యాథ్స్ చేపించడం చాలా వండరు. తర్వాత కడ్డీలతో అబాకస్ చేపించడం చాలా బాగా నచ్చింది మాకు. అందుకే పిల్లల్ని మా పిల్లల్ని ఇద్దరిని ఇక్కడే జాయిన్ చేశాము. నాడు నేడులో భాగంగా స్కూల్ని ఈ విధంగా ఎటు చూసినా చదువుల నిలయంగా మార్చారు. ఒకప్పటి మొర్రాయిపల్లె ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు నాగలక్ష్మీదేవి మ్యాథమెటిక్స్ సబ్జెక్టులో శాశ్వత టీఎల్ఎం నమూనాని స్కూల్లో ఏర్పాటు చేయడమే కాకుండా ఈ ప్రాజెక్టుని విద్యా అమృత్ మహోత్సవ్కి పంపించారు. దాదాపు దేశవ్యాప్తంగా వచ్చిన 600,000 ప్రాజెక్టుల్లో ఆంధ్రప్రదేశ్ తరపున ఈ ప్రాజెక్టుకి జాతీయ స్థాయిలో మొదటి స్థానం రావడం విశేషం. ఇది కేవలం మా పాఠశాలలో విద్యార్థులు గణితాన్ని సులభంగా నేర్చుకోవడానికి ఏర్పాటు చేసిన ప్రాజెక్టు. అయితే 2022-23 విద్యా సంవత్సరంలో విద్యామృత్ మహోత్సవ్ అనే నేషనల్ ప్రోగ్రాం రావడం జరిగింది. ఇందులో ఉపాధ్యాయులు తాను క్రియేటివ్గా ఏవైనా చేస్తుంటే స్కూళ్ళల్లో మైక్రో ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్ను దీక్ష యాప్లో అప్లోడ్ చేయమని సూచించడం జరిగింది మన ప్రభుత్వము. ఇందులో భాగంగానే నేను తయారు చేసిన పర్మనెంట్ మ్యాథ్స్ టీఎల్ఎంను అప్లోడ్ చేయడం జరిగింది. ఇది అన్ని స్థాయిలు దాటుకొని నేషనల్లో ఫస్ట్ రావడము నాకెంతో గర్వకారణంగా ఉంది. నేను చాలా సంతోషిస్తున్నాను. అందరి చేత శుభాష్ అనిపించుకున్న నాగలక్ష్మీదేవి ఇటీవల జరిగిన బదిలీల్లో మైదుకూరు మండలం సుంకులుగారిపల్లె యూపీ స్కూల్కి వచ్చారు. అయినా సరే మొర్రాయిపల్లెలో మాత్రం ఇప్పటికీ ఈ టీచర్ అమ్మని గ్రామస్తులు, తల్లిదండ్రులు, విద్యార్థులు కలవరిస్తూనే ఉంటారు.